వినాయక చవితి వేడుకలను ప్రజలు సంతోషంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆకాంక్షించింది. బుధవారం బంజారా హిల్స్ కైర్తాబాద్ సమితి నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త పల్లపు గోవర్ధన్ ఆధ్వర్యంలో సమితి సెంట్రల్ కమిటీ సభ్యులు రామ్మన్ గౌడ్ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా భాజపా నేతలు మేచినేని శ్రీనివాసరావు, ఎన్వి సుభాష్, ఇంద్రసేనారెడ్డి, కాటం నరసింహ యాదవ్, జయలక్ష్మి రెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీస్, జిహెచ్ఎంసీ, జలమండలి తదితర ప్రభుత్వ విభాగాల సమన్వయం సహకారంతో నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా మండపాల వద్ద అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తీర్మానించారు. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి చరిత్ర మీకు తెలుసు. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి చరిత్ర మీకు తెలుసు. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అనే సంస్థ ఎందుకు పుట్టింది, ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, గణేష్ పండుగలకు, గణేష్ నిమజ్జనాలకు, శ్రీరామనవమి ఉత్సవాలకు, శ్రీరామనవమి శోభయాత్రలకు, శ్రీరామనవమి పూజలకు, తర్వాత గణేష్ నవరాత్రుల పూజలప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతంగా ఈ కార్యక్రమాలని ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా జరిపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏకైక సంస్థ భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి. అటువంటి భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఖైరతాబాద్ కన్వీనర్గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి వారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం జరుపుకునే ఉద్దేశం ఏంటంటే, సనాతన ధర్మీయులు కానీ, హిందూ సోదరులు కానీ, ఇంట్లో స్కూల్కి పోయే చిన్న పిల్లవాడు కాడి నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి గారు వరకు ఈ పండగని ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకునే ఏకైక పండగ గణపతి నవరాత్రులు. మరియు గణపతి నిమజ్జనోత్సవం రోజు ఒక్కరోజు హైదరాబాద్ ఎట్లుంటుందో మనం చూస్తాం. హిందువులందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు 9 రోజులు నవరాత్రులు పూజలు జరిపిన విగ్రహాలకు, గణేష్ ప్రతిమలకు, గణేష్ భగవానుడికి వారు నిమజ్జనోత్సవం జరపడానికి ఒక్కరోజు హైదరాబాద్ నిమజ్జన కార్యక్రమం రోజు ఏ రోడ్డు చూసినా, ఏ వీధి చూసినా, ఏ గల్లీ చూసినా కాషాయమయం, వాహనాలు, పూజలు, పునస్కారాలు, పలహారాలతో నిండిపోతుంది. ఆ రోజు హిందువుల ఐక్యత, సనాతన ధర్మీయుల ఐక్యత ఆ రోజు కనపడుతుంది సోదరులారా. ఆ రోజు సనాతన ధర్మీయుల హిందూ ధార్మిక సంస్థల అన్ని రకాల ఉన్నటువంటి హిందూ ధర్మానికి పనిచేసే సంస్థల యొక్క గొప్పతనం ఆ రోజు కనబడుతుంది. కావున ఈసారి జరుపుకునే పండుగకు కూడా ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క సనాతన ధర్మీయుడు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని వారు ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో వారి వారి గల్లీల్లో, వారి వారి బస్తీల్లో, వారి వారి రోడ్డు చివర నుంచి మొదలు పెట్టుకుంటే ట్యాంక్ బండ్ దాకా వారి యొక్క ప్రమేయంతో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను దిగ్విజయంగా జరపడానికి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క సమావేశానికి వచ్చిన అందరూ, అందరికీ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, స్వాగతం పలుకుతున్నాం. మరి ఖైరతాబాద్ అంటే కందిపతి పప్పు అంటాం. భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా అతి పెద్ద ఎత్తు ఏదైతే మన గణేష్ ఉత్సవం ఉందో, మన గణేష్ విగ్రహం ఉందో, అది కేవలం మరి ఖైరతాబాద్లోనే ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నవరాత్రులు అంటే ఒక పండుగ వాతావరణంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మరి గణపతి ఆ విగ్రహానికి అక్కడికి వచ్చి పూజ చేసి మన కోరికలు కనుక మనం అడిగితే గణపతి మనందరికి కూడా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపి మనకు అందరికి కూడా ఒక మంచి మార్గంలో పెడతారని చెప్పి మనకందరికి కూడా తెలిసిన విషయం. ఖైరతాబాద్ అంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టు గణేష్ అంటే ఖైరతాబాద్. మరి ఖైరతాబాద్లో ఇంత పెద్ద ఎత్తున మనం ఈ యొక్క ఉత్సవ కమిటీ మొత్తం నిర్వహిస్తున్నారంటే ఈసారి నాకు ఎందుకో అనిపిస్తుంది, చాలా అంటే అన్నిటికన్నా గత సంవత్సరాల కన్నా మనం ఒక పెద్ద వినాయకుడిని పెట్టి ఇక్కడ మంచి కార్యక్రమం చేస్తారని చెప్పి మీ అందరి స్పందన, మీ అందరి ఇక్కడ మనం సమావేశమై మరి వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా తన వంతు సహాయం సహకారాలు అందిస్తే తప్పకుండా ఈ యొక్క ఉత్సవం మనందరం కూడా మరి అందులో మొత్తం పార్టిసిపేట్ చేసుకుంటూ రాబోయే కాలానికి కాబోయే ఒక మంచి పౌరులుగా మనం అందరం కూడా దిద్దడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేకమైన
इश्यूस एमो खैरताबाद मरी अंदर समक्ष मन के इकड़ मन राजनी मन अट्लीस्ट मत सदर्भ में मन अंदर मैं मंजी कल अवकाश पेदल के अंदर पेर पे धन्यवाद मरी मंच पंड मन अंदर चुस्म राबो कल में मनदे अट्ना मन मनदे कावाली मरी आ भगवंत अंदर आशीर्वाद इच्छी मंच मार्ग में पेटनि गणपति पूजिस्ट अवकाश पेदल पेर पे धन्यवाद चलत।